हटाना है, दिल्ली में बीजेपी को हराना है। इकड़ा बीआरएस ने ओडगोट्टाले, दिल्ली लो बीजेपी ने ओडगोट्टाले। यहाँ पे अपना वोट जाया मत कीजिए, बीजेपी को एमआईएम को वोट नहीं देना है, कांग्रेस पार्टी को देना है। इकड़ा मी वोट बीजेपी की एमआईएम की बीआरएस की वोट वेयद्दु, कांग्रेस पार्टी की वोट वेयाल्सिंदिगा विज्ञप्ति चेस्तुन्ना। और यहाँ पे कांग्रेस पार्टी की आंधी आने वाली है, इकड़ा कांग्रेस पार्टी तूफान राबोतुंदी, कांग्रेस पार्टी वेव राबोतुंदी। और कांग्रेस पार्टी के जो हमारे कार्यकर्ता हैं, वर्कर हैं, आपको इन लोगों ने 10 साल तंग किया। कांग्रेस कार्यकर्ता लारा, पदेंडला पाटू वीलु मिम्मल्नी इब्बंदी पेट्टिनरु, आपको दबाया, मारा, कुचला, पीटा, मिम्मल्नी ओत्तिडि चेसे प्रयत्नं चेसिनरु, कोट्टिनरु, मिम्मल्नी अनेक रकालुगा इब्बंदी पेट्टिनरु। आप हमारे शेर हो, మీరు మా పులులు అని చెప్పి నేను మన చేస్తున్నా, ఆ భూలో మత్ కి ఆప్కి సర్కార్ ఆనే వాలీ హే, ఏం భయపడద్దు, మీ ప్రభుత్వం రాబోతున్నది, ఏ తెలంగాణ కి జనతా కి సర్కార్ హోగీ, మగర్ ఏ కాంగ్రెస్ పార్టీ కే కార్యకర్త కి భీ సర్కార్ హోగీ। ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం చెప్పిన మనం చేస్తున్నాను, సర్కార్ మే ఆప్కో షామిల్ కర్కే యే సర్కార్ చలాయి జాయేగి। రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తల పాత్ర ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। అబ్ మే ఆప్సే ఆఖరి బాత్ కహనా చాతా హూ, జో షాయద్ సబ్సే జరూరీ బాత్, ఆఖరి మాట చాలా ముఖ్యమైన మాట నేను మనం చేస్తున్నాను। కుచ్ దిన్ పెహలే मैंने पार्लियामेंट में कास्ट सेंसस पे भाषण दिया। నేను కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో కుల గణన గురించి, కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడడం జరిగింది। నరేంద్ర మోదీ జీ ఆర్ ఆప్కే చీఫ్ మినిస్టర్ ఓబీసీ కి బాత్ కర్తే హై, నరేంద్ర మోదీ కేసీఆర్ ఓబీసీ గురించి మాట్లాడతారు, జహాన్ వి జాతే హై ఓబీసీ కి బాత్ కర్తే హై ప్రధానమంత్రి, ఎక్కడ పోయినా ప్రధానమంత్రి ఓబీసీల గురించి మాట్లాడతాడు। तो मैंने पार्लियामेंट में एक सवाल पूछा, नेनु पार्लियामेंट लो वालों का प्रश्न अड़िगिना, मैंने प्रधानमंत्री से पूछा कि अगर आप ओबीसी की इतनी मदद करते हो तो कास्ट सेंसस का जो डेटा है उसको आप पब्लिक क्यों नहीं बनाते। मीरु ने नरेंद्र मोदी ने पार्लियामेंट लो अड़िगिना, मीरु ओबीसी माट मात्लाडतारु, कास्ट सेंसस डेटा मीरु पब्लिक एंदुकु चेयरु अनि मात्लाडिना। जो हमने जाति जनगणना किया था जब हमारी सरकार थी दिल्ली में, उसके आंकड़े आप पब्लिक को क्यों नहीं बताते। मां प्रभुत्व ఉన్నప్పుడు కుల గణన లెక్కలేతే ఉన్నదో, కాస్ట్ సెన్సస్ లెక్కలేతదో, అది పబ్లిక్ చేయాలి అని చెప్పి నేను నరేంద్ర మోదీకి చెప్పాను। मैं आपको एक छोटा सा उदाहरण देता हूं। ఒకటే మీకు ఉదాహరణ ఇస్తా నేను। हिंदुस्तान की सरकार को 90 अफसर चलाते हैं, భారత ప్రభుత్వాన్ని 90 మంది అధికారులు నడిపిస్తారు। హర్ మినిస్ట్రీ మే సెక్రటరీ హోతా హై, దిల్లీ మే వో సర్కార్ చలాతా హై। ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక కార్యదర్శి ఉంటాడు, ఆయనే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు। ఆప్ మత్ సోచియే కి హిందుస్తాన్ కి సర్కార్ కో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చలాతే హై। భారత ప్రభుత్వాన్ని పార్లమెంట్ సభ్యులు నడిపియరు, హిందుస్తాన్ కి సర్కార్ కో యే 90 అఫ్సర్ చలాతే హై। భారత ప్రభుత్వాన్ని ఈ 90 మంది అధికారులు నడిపిస్తారు। బడ్జెట్ మే జో బి పైసా అలగ్ అలగ్ మినిస్ట్రీయో మే జాతా హై, స్కీమ్స్ మే జాతా హై, వో నిర్ణయ యే 90 లోగ్ లేతే హై। బడ్జెట్ లో, స్కీమ్స్ లో భారత ప్రభుత్వం యొక్క పైసలు కేటాయించడం ఈ 90 మంది అధికారులు చేస్తారు। మన్రేగా మే కిత్నా పైసా జాయేగా, ఆదివాసియో కో కిత్నా పైసా మిలేగా, मजदूरों को कितना पैसा मिलेगा, कौन सी कंपनियां प्राइवेटाइज होंगी, ये सारे के सारे निर्णय ये 90 अफसर लेते हैं। मनरेगा किंदा ఎన్ని పైసలు పోవాలి, కార్మికులకు ఎన్ని పైసలు పోవాలి, రైతులకు ఎన్ని పైసలు పోవాలి, ఏ స్కీమ్ కి ఎన్ని పైసలు పోవాలి, ఏ కంపెనీని అమ్మేయాలి, ఈ అధికారులే నిర్ణయం తీసుకుంటారు।
तो मैंने पार्लियामेंट में नरेंद्र मोदी से यह सवाल पूछा, मोदी जी ये 90 लोग हिंदुस्तान को चलाते हैं, आप ओबीसी की बात करते हो, इन 90 लोगों में से ओबीसी कितने हैं? నేను పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారిని అడిగిన, భారతదేశాన్ని నడిపే 90 మంది కార్యదర్శుల్లో ఓబీసీలు ఎంతమంది చెప్పండి అడిగిన. ఆప్ కహతే హో కి ఓబీసీ కో ఆప్ శక్తి దేతే హో తో ఆప్ ముజే బతా దో ఇన్ 90 మే సే ఓబీసీ కితనే హై ఔర్ జో బజెట్ హై ఉస్మే కితనే ప్రతిశత్ పైసే కా నిర్ణయ ఓబీసీ అఫసర్ లేతే హై. నేను